శాస్త్రంలో అతి ముఖ్యమైనది వీధి పోటు అని చెప్పినటువంటిది ఇది మీ అందరూ తెలిసిందే. వీధులు ఆవుట అనేటటువంటిది నేను రాసిన వాస్తుశాస్త్ర రహస్యములు అనేటటువంటి వాస్తుశాస్త్ర రహస్యములు అనేటటువంటి గ్రంథాలలోనే మాత్రమే వీధులు ఆగుట అని చెప్పి రాశాను అనమాట. ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళ మినిస్టర్లు కూడా ఈ వీధులు ఆగుట అనేటటువంటిది ఉండి వాళ్ళ వివాహ జీవితాలు వాళ్ళ సంతాన జీవితాలు చాలా 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 కష్ట నష్టాలు అనేటువంటి గురవుతున్నారు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అంటే వీధులు ఆగుట ఏంటి, వీధి పోటీ ఏంటి? ఈ బొమ్మ చూస్తున్నారు మీరు, ఈ బొమ్మలో చూడండి కొన్ని రోడ్లు చాగిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట. కొన్ని వీధి చివర ఇళ్ళు కూడా ఉన్నాయి అనమాట. ఈ వీధులు ఆగుట అనేటటువంటిది ఏ వీధి అయినా సరే వీధులు ఆగుట మంచిది కాదు. అక్కడ కొన్ని గ్రంథాల్లో ఈశాన్య వీధి మంచిదని చెప్పని ప్లాటింగ్ చేసి ఈశాన్య వీధి పోటీ ఉండేలాగా చూస్తున్నారు. ఇల్లు ఎడలు 60 అడుగులు ఉండేటట్టయితే కొందరు 30 అడుగులు పెట్టుకున్నారు వీధి పోటు, కొందరు 15 అడుగులు పెట్టుకున్నారు, కొందరు ఇల్లంతా పెట్టుకున్నారు అనమాట. ఇల్లంతా వీధి పోటు పెట్టేటట్టయితే అది వీధి పోటు కింద రాదు, తూర్పు ఖాళీ స్థలం కిందే వస్తుంది, పడమర ఖాళీ స్థలం కిందే వస్తుంది. అందువలన ఈ వీధి పోటు అనేటటువంటిది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ రేంజ్కి రారు, తల్లిదండ్రులే తెలియగలరు. వాళ్ళకు కూడా వివాహ జీవితాలు సంతాన జీవితాలు అనేటటువంటిది తేడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా వీధి ఆగుట తూర్పు రోడ్డు కానీ ఉత్తర రోడ్డు కానీ ఈశాన్యం లాగితే వంశనాశనం, పిల్లలు ఉండరా, మగ పిల్లలు ఉండరా, పిల్లలు పుట్టి కొంచెం మనం కష్ట నష్టాలకు గురవుతామా, భార్యాభర్తలు విడిపోతారా, పేర్లు చెప్తే నేను వాళ్ళ పరువులు పోతాయి కాబట్టి పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉన్నారనమాట, వాళ్ళ పరువులు పోతాయి అనమాట. అందువల్ల నేను చెప్పకూడదు అనమాట. దశం రోడ్డు పరం పడమర రోడ్లోకి వెళ్ళి ఆగిపోయేటట్టయితే పెద్దలుడు 45 ఏళ్ళు దాటాడు అనమాట. కనుక పెద్దలుడు ఎక్కడ ఉంటాడు, వేరే ఇంట్లో ఉంటాడు, కనుక ఇక్కడెందుకు పనిచేస్తుంది, అందుకు పనిచేస్తుంది. అందువల్ల పెద్దలుడు 45 ఏళ్ళు దాటాడు. పెద్ద ఒక్కొక్కసారి పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద కూతురి మీద కూడా పనిచేస్తూ ఉంటాడు అనమాట. అదే మన ఇంటి ఉత్తరం రోడ్డు పడమర రోడ్లో కలిసి ఆగిపోయేటట్టయితే 4 పాయింట్లు ఉన్నాయి. బలవన మరణం, చనిపోయిన ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటాం, గాలి చేష్టలు కలిగినటువంటి వాళ్ళు ఉంటాం, అవయవ లోపం అనేది జరుగుతుంటాం. పడమర రోడ్డు ఉత్తరానికి వెళ్ళి మన వాయు భాగంలో కనుక ఆగిపోయేటట్టయితే పేరు కలిగిన వ్యక్తి పేరు దెబ్బతిని ఉంటాడు అనమాట. అందువల్ల పడమర రోడ్డు దక్షిణ రోడ్డు తూర్పు వచ్చి ఆగ్నేయ భాగంలో ఆగేటట్టయితే వివాజిత భంగం, దక్షిణ రోడ్డు ఉత్తరం రోడ్డు తూర్పుకొచ్చి ఈశాన్యం లాగితే వంశనాశనం, అట్లాగే తూర్పు రోడ్డు వచ్చి ఈశాన్యం లాగితే వంశనాశనం. ఇట్లా రోడ్డు చివర అదే దక్షిణ రోడ్డు పడమర రోడ్లు అనేటటువంటి ఎక్కువగా బాగా పనిచేస్తుంటాయి. తూర్పు రోడ్లు ఈశాన్య భాగం లాగితేనే ఎక్కువ నష్టం. తూర్పు రోడ్లు ఆగ్నేయం లాగినా నైరుతి లాగినా భర్త లేని వాళ్ళు భార్య లేని వాళ్ళు ఉంటారు, కొద్దిగా నష్టాలు తక్కువ. అది ఏదైనా రోడ్డు చివరి ఇల్లు కొనబాకండి, ఇది చాలా ముఖ్యం. ఒకవేళ రోడ్డు చివరి ఇళ్ళు లేవు, వాళ్ళ ఇల్లు కట్టిందాక ప్రహరీ ప్రహరీ వాళ్ళు కట్టిందాక ఈ ప్రభావాలు అనేవి చూపిస్తుంటాయి. అపార్ట్మెంట్ ఉంది, అలా ఉంది, అందులో ఎవరొకళ్ళ మీద పనిచేస్తుంటారు అనమాట. అపార్ట్మెంట్లో కారు కోసం 2 గేట్లు 4 గేట్లు పెడతారు, అక్కడ కూడా కొద్దిగా తేడాలనేటువంటిది వాస్తు వస్తుంటాయి. మళ్ళీ ఇంకొక లీళ్ళు మనం మాట్లాడుకుంటాం అనమాట. అందువల్ల వీధులు చివర ఇళ్ళు పనికిరావు. ఈ వీధి పోట్లు అనేటువంటిది ఏ వీధి పోట్లు అయినా మంచిది కాదు. గౌరవ తిరుపతిరెడ్డి గారికి ఏంటంటే ఆయనకి మరి కలొచ్చిందా, మళ్ళీ ఆయనకి ఎవరు చెప్పారో, ఆయన గురువేమని చెప్పారో తెలియదు. నేను గౌరవ తిరుపతి గారికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆయన భోగినేని వెంకటరత్నం గారు వస్తారంటే మీరు కూర్చోండి అనే చెప్పారు. నేను 2 గంటలు కూర్చున్నాను, ఆ వెంకటరత్నం గారు కౌలూరు అది చెప్పారు, ఆయన రాల కనుక ఆయనకి ఏమైనా కొద్దిగా శాస్త్రం వచ్చామని నాకు అనిపించింది అనమాట. ఈయన 4వ తరగతి కనుక ఆయన ఏదో గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో వీధి పోట్లు మంచి, తూర్పు ఉత్తరం అని, దక్షిణాగ్నం అని, పడమర వాయువు అని, పడమర వాయువు వీధి పోటు 2 వివాహాలు అవడానికి అవకాశం ఉంది. రాజకీయం బాగున్నా పబ్లికేషన్ బాగున్నా పడమర నైరుతి వీధి పోటు ఏంటంటే పెద్ద 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 అబ్బాయి పనికిరాడు, 2 వివాహాలు బల్లబుద్ధి అవడానికి అవకాశం ఉంది. దక్షిణ నైరుతి రోడ్డు పోటు ఏంటంటే వివాహితాలు బాగా స్త్రీలకు నష్టం అనేటటువంటిది, ప్రేమలు అనేటటువంటిది జరుగుతానికి, అపఖ్యాతులు గురవుతానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కనుక 8 మూలల ఏ వీధి పోటీ అయినా సరే మంచిది కాదు. తూర్పు ఆగ్నేయ వీధి పోటీ స్త్రీ వివాహ జీవితాలు మోకాళ్ళు పెట్టేయడం, బ్లీడింగ్ కాంప్లికేషన్స్, బిడ్డ సంచి తీసేసేయడం, ఇవన్నీ అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల వీధి అంటే ఏంటంటే గాలి వస్తుంది అనమాట. ఆ గాలి వీధిలో నుంచి వచ్చి మన ఇంట్లోకి వస్తుంది అనమాట. అక్కడ గేట్ ఉంది, వీధి పోటీ ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే వీధి కొంతమంది ఏం చేస్తారంటే నేను కూడా సలహా ఇచ్చాను,
ఆ వీధి ఎదురుగా కనుక మన స్థలం ఉండేటట్టుంటే ఒక అడుగు గ్యాప్ లో ఆ వీధి ఎంత అడుగు ఉందో దానికంటే ఒక 2 అడుగులు 2 అడుగులు ఒక గోడ కట్టేసేస్తే వీధి ఎత్తున ఆ వీధి పొట్టు పని చేయకుండా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. అయితే మనం కూడా తూర్పు వైపున అది అడ్డం వేసినటువంటి వాళ్ళం అవుతాం, అడగ మరుగంటూ వస్తాం అనమాట. అందువల్ల ఆలోచించి మంచి ఇళ్ళు మంచి స్థలాలు బాగున్న స్థలాలు కొనుక్కోండి. పొరపాటున ఏదైనా వీధి పొట్టు కానీ వీధి చివరి ఇళ్ళు కానీ ఉండేటైతే అది అమ్మేసేసి మంచి స్థలంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అమ్మేటప్పుడు వంశనాశనం అయినటువంటి వాళ్ళకి, మగ పిల్లలు లేనటువంటి వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే ఒక తరం వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. ఒక 2 తరాలు వాళ్ళ మీద ప్రభావం చూపించదు, బాగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మంగళం మాత్ శుభం పోయారు.